అద్వితీయమైన నటనా కౌశలంతో నాటక రంగంలో రాణించిన ధూళిపాళ సినిమాలలోని పాత్రల్ని అలవోకగా పోషించి ఎన్నో మన్ననల్ని అందుకున్నారు. స్టేజి మీద ప్రిస్టేజ్గా చేసిన దుర్యోధన పాత్రనే తొలిగా భీష్మ చిత్రంలో పోషించారు. యయాతి, యముడు, ముఖ్యంగా శకుని పాత్ర ధారణలో విశేషమైన కీర్తి ప్రతిష్టల్ని గడించారు ధూళిపాళ. ఈనాడు టెలివిజన్ ప్రేక్షక మహాశయులకు నా వందనాలు. భగవల్లీలలు పరమాద్భుతాలు. ఏ వ్యక్తి ఎక్కడ జన్మిస్తాడో, ఏ మార్గంలో సంచరిస్తాడో, ఏ గమ్యాన్ని చేరుకుంటాడో ఎవ్వరికీ తెలియదు. ప్రతి తల్లి తండ్రి కూడా తమ సంతానం చాలా గొప్పవారు కావాలని ఊహిస్తూనే ఉంటారు, కలలు కంటూనే ఉంటారు. అలా జరగవచ్చు, జరగకపోవచ్చు. అలాగే నటుడుగా ఈనాడు మీ దర్శనం చేస్తున్న నా విషయంలో కూడాను అనుకున్నది జరగలేదు. మాది సాంప్రదాయబద్ధమైన ఒక వైదిక కుటుంబం. నేనేదో వేద పండితుడు కావాలని మా తల్లిదండ్రులు అనుకోవడం జరిగింది. చిన్నప్పుడు ఆ ప్రయత్నం కూడా కొంత జరిగింది, కానీ అది మాత్రం వారు అనుకున్న ప్రకారం జరగలేదు. అలాంటిది నేను నటుడుగా రావటానికి ఎలా, ఏ కారణంతో వచ్చాను అనే విషయం కూడా ఈనాడు తమ అందరికీ నేను సవినయంగా నేను మనవి చేస్తాను. ఒక 6-7 సంవత్సరాలు రంగస్థలం మీద అమ్మాయిగానే నడిచాను. ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా చెప్పాలి మీకు. కళాకారుడు ఎలా మారుతాడు, దానికి తగిన సన్నివేశం ఎలా వస్తుంది అనేది కూడా దైవ నిర్ణయమే. నేను స్త్రీ పాత్రలు ధరిస్తున్న రోజుల్లో, అంటే 1938-39 సంవత్సరంలో రేపల్లెలో మహానటులతో మల్లమాంబ వేషం వేయటం జరిగింది. బొబ్బిలి నాటకంలో మాధవపతి వెంకటరామయ్య గారు చాలా గొప్ప నటులు. ఆ క్యాడర్లో స్టాల్వర్ట్స్ ఆఫ్ ఆంధ్రా స్టేజ్, పెద్దిపల్లి చలపతిరావు గారు, గోవిందరాజు సుబ్బారావు గారు, ఇలాంటి మహనీయులు ఎందరో ఉంటే నేను వేషానికి వెళ్ళటం జరిగింది. అప్పటికి నాకు అనుభవం లేదు. ఒక పద్యం చదవలసి వచ్చింది. నా పద్యం మధ్యలోనే శృతి పోయింది. ఆ మహానటుడు మాధవపతి వెంకటరామయ్య గారు కనిపెట్టారు. ఈ పిల్లవాడు జారిపోతున్నాడు కనుక నాటక రమ్యత చెడకూడదు, ఈ సీను పక్వం కావాలి అని సమయం కోసం వేచి ఉండి, ఇది ఎందుకు చెప్తున్నానంటే కళాకారులకు ముఖ్యంగా అవసరం కూడా, అలాంటి వాడు నన్ను కవర్ చేసి ఒక్కసారి తాను పద్యం ఎత్తుకొని, నిజత్వంబున సత్కులీనుడు కడుం జీవించు కంటెన్ నిజ ప్రాచుర్య ప్రతిభా విశేషమున విశ్వం వెన్న అర్ధక్షణం వే చాలును యశమున్ గడించుకొని నన్ అని గడగడ గడగడ పద్యం చదివి ఆ రంగాన్ని రక్తి కట్టించారు మాధవపతి వెంకటరామయ్య గారు. అది అయిపోయింది. ఎందుకు మనవి చేశానంటే ఆడవేషాలు వేస్తున్న నాకు ఒక ఉపదేశం చేశారు. అబ్బాయి, నీ వేషం బాగుంది, కానీ వయసు వస్తున్నది, వాయిస్ మారిపోతూ ఉన్నది, ఇక నుంచి మగ వేషాలు వేయి, రంగస్థలంలో నీ వృద్ధికి వస్తావు, తెలుగుదేశంలో నీ ఒక మహానటుడిగా రాణిస్తావు అని ఆ మహానుభావుడు 1 రాత్రి 2 గంటల సమయంలో నాకు చెప్పారు ఆయన. ఆ భగవద్ అనుగ్రహం కానివ్వండి, మహానటుడు వెంకటరామయ్య గారి ఆశీర్వచనం కానివ్వండి, ఆడవేషాలు వదిలేసి 23వ సంవత్సరంలో నేను పురుషుణ్ణి అయ్యాను రంగస్థలం మీద. అంటే అతిశయోక్తి మాత్రం కాదు. దుర్యోధన పాత్ర తీసుకోవటమే ప్రారంభం నా పురుష పాత్ర ధారణకు. అలా 1942వ సంవత్సరంలో స్టార్ థియేటర్ స్థాపించి నేను దుర్యోధనను ప్రారంభం చేస్తే 49 వచ్చేటప్పటికీ ఆంధ్ర నాటక రంగం మొత్తం మీద పోటీలు చేశారు చెళ్లపిళ్ళ వెంకటశాస్త్రి గారు, మహామహులంతా, అయ్యదేవర కాళేశ్వరరావు గారు, టంగుటూరి ప్రకాశం పంతులు గారు, ఇలాంటి వాళ్ళ సంతకాలతో మాకు బంగారు నటరాజ విగ్రహం, సన్మాన పత్రాలు కూడా ఇచ్చారు. ఇక 1942 నుంచి 1960 సంవత్సరం దాకా ఆంధ్రదేశం మొత్తం మీద కాదు, ఆంధ్రదేశమే కాదు, ఆంధ్రుడు ఏ మూల ఏ పల్లెలో ఉన్నా మేము వెళ్ళని గ్రామం లేదు. ఎక్కడ చూసినా కురుక్షేత్రం, ఎక్కడ చూసినా గయోపాఖ్యానం, మహామహానటులు, మయం పీసపాటి, ధూళిపాళ, వేమూరు రామయ్య, అద్దంకి శ్రీరామూర్తి గారు, పులిపాటి వెంకటేశ్వరులు గారు, ఇలా ట్రూప్గా తిరుగుతూనే ఉండేవాళ్ళం. ఇలా నాటకంలో జీవితం జరుగుతూ ఉంటే నాకేనాడు సినిమాకు వెళ్ళాలనే వాంఛ కలిగేది కాదు ఎందుకో.
మెడ్రాసులో నాటకం జరుగుతున్నది. ఎప్పుడది? 1960 ప్రారంభంలో. చచ్చిపోయిన ఏవి సుబ్బారావు గారు కంపన్నదొర వేషం వేశారే మీ అందరికీ గుర్తే ఉంటుంది. కళాకారులు ఎప్పుడూ గుర్తుంటారు, భౌతికంగా లేకపోవచ్చు. ఆయన రోషనార నాటకం పెట్టారు, నేను ఇక్కడి నుంచి వెళ్ళాను. నా పాత్ర నేను అనుకున్నట్లుగా చేశాను. రంగస్థలం మీద నేను చేరి టీనగర్ వాణిమహల్లో నా డైలాగులు చెప్పి ఒక పద్యం చదివేటప్పటికీ హోల్ ఆడిటోరియం పెద్ద హర్షధ్వానాలు చేసింది. పాపం అందులో నాకు బాగా గుర్తు, జీవలక్ష్మి గారు కూడా ఉన్నారు. వాడరా ఆర్టిస్టు అన్నది అంత ఆవేశంగా. నేను చూస్తే ఆవిడ చూశాను, ఆనందించాము, వెళ్ళిపోయాము. ఆ పాత్ర నేను భీష్మ సినిమాలో దుర్యోధనుడిగా మీ అందరికీ కనపడటానికి ముఖ్య కారణమైంది. పితామహ, ఏమిటి సుయోధన? నీవు గట్టిగా విజృంభిస్తే ఈ పాండవ సేనలు 7 రోజులు ఇలా నిలవగలిగేవా అనుకుంటున్నారు? మీ మిత్రులు, అర్థమైంది సుయోధన, వివాదము అప్రస్తుతం. తరువాత తిమ్మరుసు వగైరా ఏవో పిక్చర్స్ జరిగినాయి. కానీ ముఖ్యమైన ఘట్టం చెప్పాలి అంటే శ్రీకృష్ణార్జున యుద్ధం, దాని విషయం చెప్పాలి. దానికి నిర్మాత శ్రీ దర్శకులు కూడా, నిర్మాత దర్శకులు శ్రీ కేవి రెడ్డి గారు, సహ నిర్మాతగా పట్టాభి గారు, అంటే పట్టాభి రామిరెడ్డి గారు వారి పేరు కూడా. ఇది కూడా అలాగే జరిగింది. ఇందులో ఎగ్జాజరేషన్ లేదు, యథార్థమైన విషయం. అప్పుడు అన్నామలై మండలంలో మెడ్రాసులో గయోపాక్షాన నాటకం జరుగుతున్నది. బందా కనకలింగేశ్వరరావు గారు, నేను, పులిపాటి వగైరా, ఇంకెవరో పెద్ద పెద్ద వాళ్ళంతా ఉన్నారు. ఈ కృష్ణార్జున యుద్ధం షూటింగ్ జరుగుతున్న రోజుల్లో గైడు ఎవరు వేయాలి అనే సమస్య వచ్చినప్పుడు పాపులర్ ఆర్టిస్టుగా స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళు వేస్తున్నారు కాబట్టి వచ్చారు వాళ్ళ వాళ్ళంతా. నేను మామూలుగా చిన్న పల్లెటూరులో ఎలా వేషం చేస్తామో అలాగే చేశాం. ప్రేక్షకులు ఆనందించారు, ఉత్సాహపరిచారు, హర్షధ్వానాలు అందించారు. ఆ తర్వాత స్వర్గీయ వెంగళ నాగేంద్రరావు గారు, మాధవపెద్ది గోఖలే గారు ఆర్ట్ డైరెక్టర్, ప్రొడక్షన్ మేనేజర్ శంకర్ రెడ్డి గారు, ఇంకా ఒకరిద్దరు ఎవరో రంగస్థలం మీదికి వచ్చి నన్ను అభినందించి చాలా ఆనందించి బాగుందన్నారు. ఆ మరోజు కేవీ రెడ్డి గారు బిఏ సుబ్బారావు గారు ఆఫీసుకు ఫోన్ చేశారు. ఏమండి, ధూళిపాడ వారిని ఒకసారి చూడాలి, వారు వస్తారా, మీరు పంపగలుగుతారా అని. సరే, పంపుతానని చెప్పారు. వారి దగ్గరికి వెళితే మళ్ళీ కేవీ రెడ్డి గారు నా డైలాగు, నా పద్యం, నా మాట అన్నీ విని ఆయన సంతృప్తి చెంది, ఏమండి మీరు గైడి పాత్ర ధరించండి అని సెలవు ఇచ్చారు ఆయన. నీ గగన విహారములో ఒళ్ళు మరచి నీవు చేసిన నిశ్జీవనం సూర్య భగవానునికి అర్ఘ్యమిస్తున్న శ్రీకృష్ణుల వారి దోసిన పడినది. అంత మహానుభావునికి ఎంత ఘోరాపచారం చేసినాను, మహాపాపిని. మహారాజా, నమ్మలేకున్నాను, ఇది నిజమేనా? అవును గురుదేవ, గగన విహారులకు క్రిందుమీదులు కనిపించవు, ఆ పాపమే నాకు పట్టినది. ఇంకా నాకు బ్రతుకు లేదు. దేవి ప్రాణేశ్వర, నేను మందపాక్షుడను. ప్రాణేశ్వర, నేను చేసిన నోములు, నేను చేసిన తపస్సులు ఇలా పరిణమించాయా? ఇంకా మేము ఈ గండం నుండి కాపాడగల రక్షకులు ఎవ్వరూ లేరా? ఇంకెక్కడి రక్షకులు దేవి? అకాల మరణము నా నొసటలు రాసి ఉన్నది. అఖండ మహిమాన్వితుడైన ఆ అవతార పురుషుని ఆగ్రహాల జ్వాలల నుండి భస్మము కాకుండా నన్ను రక్షించగల నాథుడెవడు? ఏ కళాకారుడు కూడా, ముఖ్యంగా సినిమా రంగంలో, ఒకే విధమైన పాత్రలు వేసుకుంటూ పోయాడనుకోండి, అది అంతగా రాణించడానికి అవకాశం లేదు, కొత్త చరిత్ర కూడా సృష్టించలేదు అనుకుంటాను నేను. నాకు కలిగిన భాగ్యం ఏంటంటే నా మొట్టమొదటి సినిమా రంగస్థలం మీద ఏ పాత్రకైతే నేను ప్రేక్షక మహాశయుల అభిమానాన్ని, ఆదరాన్ని మిక్కుటంగా చూడగొన్నానో అదే పాత్ర నాకు లభించింది. ఆ పిక్చర్ బాగా సక్సెస్ఫుల్గా పోయింది. అలాగే గయోపాఖ్యానంలో గైడు కూడా నేను చాలా పాపులర్ కాబట్టి కృష్ణార్జున యుద్ధంలో గైడ్ రావడంతో అది కూడా నాకు మరొక మెట్టు ఇచ్చింది. ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే దుర్యోధన పాత్ర ఒక భిన్న మనస్తత్వం, గైడు ఒక భిన్నమైనటువంటి ఒక మనస్తత్వం కలిగిన పాత్ర. నెక్స్ట్ యముడి వేషం కృష్ణాంజనేయ యుద్ధం. చూడండి, ఒకదానికోటి సంబంధం లేదు. క్యారెక్టర్ వైజ్గా, లెంగ్త్ వైజ్గా తక్కువ కావచ్చు, కానీ
పాత్ర ధారణగా ఆలోచిస్తే, పాత్ర ఔచిత్యపరంగా ఆలోచిస్తే భిన్నమైన పాత్ర, భిన్నమైన డైలాగు, భిన్నమైన ప్రవృత్తి, భిన్నమైన ప్రకృతి. మీసన్ దగ్గర నుంచి కూడా అలాంటిది సిఎస్ రావు గారు డైరెక్షన్ చేయడం జరిగింది. ఆ పాంచజన్య శంఖారావమేమి, ఈ ఆకస్మిక ఆగమనమేమి? మిమ్ము వారించుటకు, మా గురుపుత్రుని రక్షించుటకు. విధిలిఖితమైన ఈ బాలుని జీవితము నేటితో తీరినది. ఇతడు అల్పాయు కాదు, శతాయు. అష్టాక్షరీ మంత్ర మహిమాన్వితుడైన మా గురుపుత్రుడు మా దయాపాత్రుడు. అలనాడు ప్రియభక్తుడని మహాదేవుడు, ఈనాడు గురుపుత్రుడని వాసుదేవుడు. భక్తులని బంధువులని ఆదిదేవులే మా కర్తవ్య నిర్వహణకు అడ్డుపడినతో సృష్టి స్థితి లయములెటుల సాధ్యమగును. క్షమించి మా కర్తవ్యమునకు అడ్డు రావాలి. పరమాత్మ. ఈ విధంగా మూడు భిన్న భిన్న పాత్రలు అయితే నాలుగవ పాత్ర ముఖ్యంగా చెప్పదగింది స్వర్గీయ సోదరుడు ఎస్వి రంగారావు గారి సినిమా. బాంధవ్యాలు, రామాయణంలో రామలక్ష్మణుల పాత్ర ఎలాంటిదో ఈ సినిమాలో బాంధవ్యాల్లో పేర్లు కూడా అవే, రామయ్య, లక్ష్మయ్య. మా ఇద్దరి పాత్రల మనస్తత్వం కూడా అలాంటిదే. ఈ లక్ష్మయ్యకి ఏమీ తెలియదు, అమాయకుడు. అలాంటి పాత్ర నాకు రంగారావు గారు నా మీద ఎంతో మరి విశ్వాసంతో ఆదరంతో నాకు ఆ పాత్ర ఇవ్వడం, ఒక కళాకారుడే కాకుండా దర్శకుడుగా కథా రచయిత కాకపోయినా కథా సృష్టికర్తగా నిర్మాతగా ఇన్ని బాధ్యతలు కలిగిన రంగారావు గారు నా మీద ఆదరంతో తన తమ్ముడి పాత్రనివ్వడం, నా ప్రక్కన ఆ సినిమాలో నా భార్యగా సావిత్రి గారు వేయడం, మహానటి సావిత్రి గారు, ఆవిడ గురించి ఏం చెప్పగలుగుతాం? ఈ టైం ఏం చాలుతుంది? రంగారావు గారు ఎంత గొప్పవాడో సావిత్రి గారు అంతకంటే గొప్పవారని చెప్పవచ్చు. అలాంటి కళాకారుల మధ్యన కేవలం సాత్వికమైన పాత్ర నాకు లభించటం, ఆ సినిమాలో కూడా ధూళిపాళ లక్ష్మయ్యగా రంగారావు తమ్ముడుగా ఒక సాత్విక పాత్రలో జీవించాడు అనే భావన రావటం ప్రేక్షకులకు, అది కూడా నా సినిమా రంగంలో మరొక మెట్టు పైకి ఎక్కడానికి బాగా సహాయం చేసింది. ఏమిటో ఎలా వచ్చావు? నీకోసమే వచ్చాను. పద ఇంటికి. ఇంటికా? అవును. పద చెప్తాను. చిన్నోడా, ఆస్తి పంపకాలు చేశానని నా మీద కోపం వచ్చింది కదా, నీ మేలు కోరే చేశాను. పనికిరాని పొలం యాలంలో పోయినా పోతుంది, నా పేరు ఉన్నదన్నా నీ బిడ్డలకు దక్కుతుందని ఆపం చేశాను. ఆ మనసు అర్థం చేసుకోలేకపోయావు. నువ్వు నా మనసు అర్థం చేసుకోలేకపోయావు. నిన్ను బయటకి పొమ్మన్నది నీ మేలు కోసమే. నువ్వక్కడుంటే నా కొడుకుల వల్ల నీకు అవమానం జరుగుతుందని నిన్ను పొమ్మన్నాను. ఇప్పుడు ఆ పీడ విరగడైపోయింది. ఇక ఇంటికి రా. ఏమైందిరా, ఏం చేసావు పిల్లల్ని? నేనేం చేయలేదు, దేవుడే చేశాడు. జైలుకు పంపించా. తరువాత ఉండమ్మ బొట్టు పెడతా, దానికి డైరెక్టరు మన విశ్వనాథ్ గారు, చాలా గొప్ప డైరెక్టర్ కదా. నాకు చాలా నచ్చిన వేషం, ఒక హరిదాసు పాత్ర ఇచ్చారు. దాంట్లో నా కుమార్తెగా మహానటి ప్రజానటి అమ్మాయి జమున గారు నటించారు. అది కూడా నా భాగ్యమే. మరి ఇంతమంది, నేను కొత్తగా రంగస్థలం నుంచి పోయిన వాడి ప్రక్కన ఇంతమంది మహానటులు నాకు అవకాశం కలిగించడం నిజంగా ఒక కళాకారుడి అదృష్టమే కదా. అందులో ముఖ్యంగా నేను దానికోసం డ్యాన్స్ నేర్చుకున్నాను. రావమ్మ మహాలక్ష్మి రావమ్మ, రావమ్మ మహాలక్ష్మి రావమ్మ, నీకో వేలాయి ఇల్లు కొలువై ఉండు గాని, నీకో వేలాయి ఇల్లు కొలువై ఉండు గాని, కొలువై ఉండు గాని కలుముల రాణి. రావమ్మ మహాలక్ష్మి రావమ్మ, రావమ్మ. ముగ్గుల్లో గొబ్బిళ్ళు
ముగ్గుల్లో గొబ్బిళ్ళు రతనాల ముగ్గుల్లో ముగ్గుల్లో గొబ్బిళ్ళు రతనాల ముగ్గుల్లో ముగ్గుల్లో గొబ్బిళ్ళు రావమ్మ మహాలక్ష్మి రావమ్మ రావమ్మ కృష్ణార్పణం. మరొక భిన్నమైన పాత్ర విషయం చెప్తాను. అది శ్రీకృష్ణ పాండవేయంలో శకుని పాత్ర. శకుని పాత్రను గురించి నేను మళ్ళీ మళ్ళీ చెప్పవలసిన పని లేదు. రామారావు గారు కృష్ణ పాండవేయం సినిమా తీసినప్పుడు తమిళం తెలుగు రెండు కలిపి తీశారు. వారు ఎప్పుడూ స్టేజ్లో చెప్తుండేవారు, ఈ శకుని పాత్ర ఎవరు వేస్తారో కానీ చాలా అద్భుతమైన పాత్ర, అద్భుతమైన డైలాగులు అని చెప్తూ ఉండేవారు. ఎవరికి వారే మాకు రావాలనుకుంటారు కదా, నేను కూడా అనుకున్నాను, తప్పు లేదు. ఇందరినీ వదిలిపెట్టి ఒకరోజు రామారావు గారు నన్ను స్పెషల్గా పిలిపించారు. వెళ్ళాను. బ్రదర్ మీరే వేస్తున్నారు, అరవం తెలుగు రెండు మీరే అని రెండు పుస్తకాలు ఇచ్చేశారు. పుస్తకం చూసుకున్నాను, మతిపోయింది. ఓహో, వెండి తెర మీద నాకొక ఘనమైన పరీక్ష, ఇట్ ఈస్ ద రెడ్ డే ఫర్ అన్ ఆర్టిస్ట్ ఆన్ ది స్క్రీన్ అనుకున్నాను. ఈ పరీక్షను ఎలా అధిగమించాలి అని భావన, తపన, వేదన. ఏమిటయ్యా అంత తపన అంటే, ఈ శకుని పాత్రను ఇంతకుముందు నలుగురు ముగ్గురు మహానటులు దిగ్విజయంగా నటించారు, అఖండ కీర్తిని ఆర్జించారు. నెల్లూరు నగరాజరావు గారు శకుని వేషం వేశారు. సిఎస్ఆర్ ఆంజనేయుడు గారు మరి బ్రహ్మాండమైన శకునిగా అఖండ కీర్తిని ఆర్జించారు మహాపురుషులు. ములుగులింగమూర్తి గారు వారి మార్గంలో వారు. ఎవరీ ఆర్టిస్ట్ హ్యాస్ గాట్ హిజ్ ఓన్ అప్రోచ్, హిజ్ ఓన్ వే ఆఫ్ ట్రెండ్, హిజ్ ఓన్ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్. ఒకరిని ఒకరు ఇమిటేట్ చేసినాడు ఏ కళాకారుడు కూడా బ్రతకడు, బ్రతకలేడు, కీర్తిని ఆర్జించలేడు అనేది ధర్మసూత్రం, నా అనుభవం కూడా. అలా నేను ఆ ముగ్గురిని నలుగురిని గుర్తు చేసుకుంటే, బాబు ఈ పాత్ర మనం ఎలా చేస్తామని భయం వేసిపోయింది. రామారావు గారు ఎంతో నమ్మకంతో నాకు ఈ పాత్రను ఇచ్చారు కాబట్టి ఏం చేయాలి. ఆ ముగ్గురు నా తపన ఏంటంటే, అప్పుడు ఆ నలుగురు నటులు ఈ శకుని పాత్ర చూచినప్పుడు ప్రేక్షకుని హృదయంలోకి రాకూడదు, ఏమాత్రం వారు కనిపించినా నేను లేను, నా పాత్ర లేదు. కనుక వారి ముగ్గురిని మరపించే రీతిలో నా వాయిస్సు, నా కన్ను, నా డైలాగు, నేనేం చేయాలి అని నిర్ణయం తీసుకొని ఒక పద్ధతి మనసులో అనుకున్నాను. సెట్లోకి వెళ్ళాను. రామారావు గారు, ఏం బ్రదర్ ఏం చేస్తున్నారు, ఇవాళ మనం షూటింగు ఏం చేస్తున్నారన్నారు. వెళ్ళే సార్ మీరు చెప్పండి, ఎలా చెప్తే అలా చేస్తానన్నా. నో, వాట్ ఈస్ యువర్ ఐడియా? నేను చెప్పాను, ఇదిగో ఇది డైలాగ్, ఈ పద్ధతి పెడుతున్నాను, ఇలా క్యారెక్టర్ అనుకున్నాను, ఇలా ఎప్పుడు కూడా కనిబొమ్మలు ఇలా ఉంటాయి, ఆ కనిబొమ్మల్లో క్రూరత్వం కనబడుతుంది, మాటలలో ఆ నర్మగర్భ సంభాషణ కనబడుతుంది, ఆ తర్వాత రూపంలో ఈ కర్ర ఇలా తీసుకొని నేను వంగి ఇలా నడుస్తూ ఉంటాను, ఇలా చూస్తూ ఉంటాను అని నేను ఏదో ఒకటి డైలాగులు చెబితే, ఓకే ఇట్స్ ఆల్ రైట్ గో అహెడ్ అని ఎంతో ఉత్సాహపరిచారు ఆయన. ప్రభువును పిలిచి పరిహసింత సాహసించిన ఆ ప్రహ్లదులు అంత సులభముగా కడతీరరా. ఆ జీవితాంతము ప్రత్యవమాన క్లేశముతో కృంగి కృశించి నశించవని, అప్పుడు గాని ఈ పరాభవాగ్ని చల్లార. దానికి ఇదే ఏకైక మార్గం. వంచనతో మంచిగా నటించి యూతలాలసుడైన ధర్మజుని హస్తినకు రావించి ఆచికలాడించి సర్వము హరించి ఆ చెన్నటి ద్రౌపదిని నీ కన్నుల ఎదుట నీ శత సహోదర సమక్షంలో నిండు కొలువులో ఎల్లరూ గేలి చేసి గొల్లున నవ్వునటుల, దాని దురహంకార మదమణగునటుల, వలువలువుడదీసి వివస్త్రను చేసి ప్రాణముతో నున్నను చచ్చిన రీతి నిశ్చేష్టితగా నిలిపి నాటి పరాభవమును మరచిపోని మామ శకుని చేసిన ప్రతీకారమిద ఆహా అని పదుగురు శహభాషను నటుల, భారత ఇతిహాసములు నా చరిత్ర చిరస్థాయిగా సువర్ణాక్షరములతో చిత్రించబడినటుల,
పొగ తీర్చకపోతే నేను గాంధార రాకుమారుడనే కాదు, నీ తల్లి గాంధారీదేవి తోడబుట్టినవాడనే కాదు. తరువాత రామారావు గారే దానవీర శూరకర్ణ సినిమా తీశారు. దాంట్లో కూడా నన్ను శకుని పాత్ర వేయించారు. ఒక చిన్న షాటు మీకు చెప్పాలి. తమాషా ఏంటంటే, రామారావు గారి నటనను గురించి, ప్రతిభను గురించి, ప్రజ్ఞను గురించి నేను చెప్పనక్కర్లేదు. దుర్యోధన పాత్రను గురించి కూడా ప్రత్యేకంగా మళ్ళీ చెప్పవలసిన పని లేదు. వారి ధోరణిలో వారు పాండవులు ఆహ్వానం చేస్తారు సుయోధనుణ్ణి, వెళ్ళరాదు, మేము ఏకరాదు, వారు చూడరాదు అని రామారావు గారు వారి ధోరణిలో వారు చెప్తూ ఉన్నారు. ఈ శకుని పాత్రలో ఉన్న ఔన్నత్యము, గొప్పతనం ఏమిటంటే, తన భావాన్ని మనసుకు తెలియనివ్వకూడదు ప్రక్కవాడికి. తాను చేసే నటన నటనగా కనిపించకూడదు, యథార్థంగా కనిపించాలి. దుర్యోధనుడు చాలా భోళాశంకరుడు, ఉన్నదిన్నట్టు పలకగలిగిన వాడు. మేమేగరాదు, వారు చూడరాదు అంటే అని గట్టిగా అనరాదు, వేరొకరు వినరాదు. నీవు పోనితో అనిమిత్త క్రోధంతో అసూయగ్రస్తుడై సుయోధనుడు రాజసూయానికి వెళ్ళలేదంటుంది ఈ వెర్రి లోకం. ఒకవేళ నీవు పోకపోయినను యాగమా ఆగునది కాదు. పోయినతో స్వజనుల మీది సమాదరణతో వచ్చినాడన్న మంచి పేరు నీకు దక్కుతుంది. ఎదిరి బలాన్ని బలగాన్ని కనిపెట్టే అదను చిక్కుతుంది. వేయేల కురు సార్వభౌముడు మాననీయుడు మంచివాడన్న కీర్తి నీవు దక్కించుకో. ఆ పైన కొంచెపు వంచన పనులన్నిటికీ అయిన వాణ్ణి అమ్మ తమ్ముణ్ణి నేనున్నానుగా. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి. కనుక హిత పురోహిత భృత్యమాత్య సామంత దండనాయక వార వనితా జనతా నృత్య నాట్య కళా వినోద మనోహరంబగు పరివారముతో చతురంగ బల సమేతులై శతసోదర సమన్వితులై శ్రీ 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 గాంధారీ సుతాగ్రజులు ఇంద్రప్రస్థపురానికి విజయం చేయవలసిందే, రాజసూయ యాగం సందర్శించవలసిందే. దానవీర శూరకర్ణ శకుని మరొక శకుని గురించి చెప్తాను. అదేమిటంటే బాలభారతం. శకుని పాత్రలు ఎప్పుడు ఒకటే, ఏ సినిమాల్లో వచ్చినా ఒకటే. కానీ విచిత్రమైన విషయం ఏమిటంటే, ఇక్కడ అందరూ బాలలు, బాలనటులు. నేను ఒక్కడే పెద్దవాడిని, మరి నన్నెందుకు పెట్టారయ్యా అంటే ప్రొడ్యూసర్ ప్రకాశ్రావు గారి ఇష్టం, ఆ పాత్రకు నేను వేస్తే కొంచెం విలువ ఉంటుంది అని వారు అనుకుని ఉండవచ్చు, లేదు నా మీద అభిమానం కావచ్చు నన్ను పెట్టారు. పిల్లలతో నటిస్తూ ఉంటే నాకు ఎంత బాగుందంటే, మహానటుల ప్రక్కన మనం నటించేదానికంటే పిల్లలతో నటిస్తూ నేను కూడా ఒక పిల్లవాడినిలాగా, వాళ్ళల్లో ఒక పసివాడిలాగా, వాళ్ళు ఎక్కడైనా తప్పు చెబుతుంటే నాకు తెలిసిన విషయం చెబుతూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ పోతూ ఉంటే, ఒక వృద్ధ నటుడు, ఒక కళాకారుడు, ఒక కళా తపస్సుగా, కళా గురువుగా పిల్లలకు మంచిని చెప్పాలి, నటన చెప్పాలి, వాళ్ళ చేత డైలాగు పరికించాలి, మంచి నటన ప్రదర్శింప చేయాలి అనే కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది నాకు ఈ బాలభారతంలో శకుని. ప్రతి చిన్న విషయానికి ప్రాయోపవేశం ప్రజ్ఞావంతుల లక్షణం కాదు. నేనుండగా నీకేల ఈ తీరత్వం. నిండు సభలో నిజం చెప్పక నిరుపమాన ధైర్యాన్ని ప్రకటించిన నిన్ను చూసి ముగ్ధుండయ్యాను. నాకు వశవర్తివైతే నిన్ను చక్రవర్తిని చేస్తాను. ఆ పాండవులకు అసంఖ్యాకుల ఆదరాభిమానాలున్నా, మనకు ఈ సంఖ్యాబలముంది. చూడు సుయోధన, కోరుకో, ఏదో ఒక సంఖ్య చెప్పు. సందేహించు, సమాధానం సత్వరం నీకళ్లతోనే చూసావు. చూశావా, ఇవి ఏనాటికైనా పాండవులను భ్రష్టులను గావిస్తాయి, నిన్ను సింహాసనాభిషిక్తుణ్ణి చేస్తాయి. అయ్యా, ఇప్పుడు వీరున్నంత క్లుప్తంగా చాలా సినిమాల విషయం మనవి చేశాను. ఇక ఒక వృద్ధ నటుడుగా 62 సంవత్సరాల రంగస్థల అనుభవం కలిగిన ఒక కళాకారుడిగా ఒక చిన్న విషయం మనవి చేస్తాను. ఏ పాత్ర వేసినా వ్యక్తి ఒకటే, ఏ మాట చెప్పినా నోరు ఒకటే, ఏ పాత్ర చెప్పినా భాష ఒకటే, కానీ భేదం ఉంటుంది. అది ఏమిటి భేదం?
పౌరాణికం, చారిత్రాత్మకం లేదు జానపదం, సాంఘికం. యథార్థంగా తీసుకుంటే ఆనాటి పౌరాణికం కూడా ఆనాడు సాంఘికమే కదా. సాంఘికం అంటే ఈనాడు మనం వింటున్నది. వంకర వంకరలుగా బీడీలు కాల్చి పారేస్తున్నాడు. మన ముందు వాళ్ళు చుట్టలు కాల్చారు, అంతకుముందు వాళ్ళు అగ్నిహోత్రాలు చేశారు. వాళ్ళు పాండిత్యం ఉంది, మనకు అక్షరం రాదు. అదే తేడా. క్షమించాలి, మీరేమనుకోక్కర్లేదు. అది డైలాగులు. వాళ్ళకు వచ్చిన భాషలు చాలామంది అంటూ ఉంటారు, ఈ పద్యాలు చదివారా కృష్ణుళ్ళు రాముళ్ళు, సమాసాలు చెప్పారా అని ప్రశ్నిస్తూ ఉంటారు. ఏ ఎందుకు చెప్పకూడదు? ఆనాడు సంస్కృతం భాష. సర్వసామాన్యంగా ప్రతివాడు పామరుడు కూడా మాట్లాడేవాడు. సంస్కృతంలో గ్రంథాలు నడిచినాయి, సంస్కృత పాండిత్యం ఉంది. కనుక ఒక డైలాగు తీసుకుంటే శుభ్రమైన పరువుగా సమాస భూయిష్టంగా చెప్పగలిగిన జ్ఞానం ఉంది కాబట్టి చెప్పేవాళ్ళు వాళ్ళు. అలాగే ఆ రంగస్థలం మీద కూడా డైలాగు చెప్పాలి అంటే, నవఖండ భూమండలాధిపమ్మ కుట తట ఘటిత మణిగణ నిరంతర నీరాజిత నిజపాద భంకేరుహుండనై, సింధురా చతుష్టయ పరివేష్టిత వసుంధరా భారధూర్రహుడనై, పరరాజ మత సంవరణ భీకర భుజాబల సమగ్రుండనై, దుర్నిరీక్షుండనై అభిమాన ధనుండనై, పదునాలుగు భువనంబులు ఒక్క పెట్టు నెత్తి వచ్చిన ఉక్కడం పందాలు ప్రచండ ప్రతాప ప్రభా విభాషితులకు నూర్గురు సోదరులకు అగ్గరచుండనై, చండతర పరాక్రమోజ్వలమై దిగంత విశ్రాంత సద్దేశో విరసితమై మాననీయమై అభిమాన వల్లని బందీకృతమై నిష్కళంకమై జగంబున పేరెన్నిక గన్న సుక్షత్రే వంశంబున జనించి ఓ అనేక అక్షౌహిణీ చము సమూహంబలకు అధినాథుండనకు నాకు ఈ ప్రపంచమున అయ్యది అసాధ్యము. నా 62 సంవత్సరాల నట చరిత్రలో మృదు మధుర ఘట్టాలను, మధుర స్మృతులను మధుర మధురంగా జ్ఞప్తి చేసుకొని వీలున్నంత క్లుప్తంగా మీ అందరికీ విన్నపం చేశాను. ఇలాంటి అవకాశం కలిగించినటువంటి ఈటీవీ వారికి నా శుభాభినందనలు. మరి ఇంత ఓపికగా విన్న మీ అందరికి కూడా నా కృతజ్ఞత అభినందనలు. ఇలాంటి అవకాశం మళ్ళీ తప్పకుండా వస్తే నేను మరికొన్ని విషయాలు సవినయంగా మీ అందరికీ మనవి చేస్తాను. చాలా నమస్కారం.